ధాన్యం కొనుగోలు విషయంలో అన్ని రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ రాసిచ్చిందని అన్నారు. పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను అవమానపరిచారన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రైతుల గురించి ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. ధమ్కీలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం అయోమయానికి గురి చేస్తుందన్నారు. ఎంఓయూలో కేవలం ధాన్యం కొనాలని రాసి ఉందన్నారు. ధాన్యం కొనకుంటే సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ నీచ ఆలోచనలతో రైతులు మునిగిపోతున్నారన్న ఆయన, పెంచిన విద్యుత్ బస్ ఛార్జీల పెంపు నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా తోకుట మండలం గుడికందుల గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే రఘునందనరావు ప్రారంభించిన మినీ కూరగాయల మార్కెట్ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్న ఎమ్మెల్యే రఘునందనరావు, క్రిమినల్ బ్యాక్డ్రాప్ ఉన్నవారు తనపై దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. శిలాఫలకం కూల్చిన వారిపై కేసు పెట్టకుండా తనపైనే కేసు పెట్టారన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు కొరికిన వ్యక్తిని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు ఏప్రిల్ ఫుల్ తరహాలో జోక్ అయితే బాగుండేదన్నారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 250 రూపాయలు పెరిగి 2253 రూపాయలకు చేరడంతో సెటైర్ వేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్న. పెండింగ్ ప్రాజెక్టుల పనులను చేపట్టడానికి 8 సమయం పట్టిదని ఫైర్ అయ్యారు. డీకే అరుణకు సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో గట్టు ప్రాజెక్టుకు కేవలం 15.5 లక్షలు మాత్రమే కేటాయించారని అన్నారు. జీవో కాపీలను ప్రజల సమక్షంలో ఉంచుదామని డీకే అరుణ నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారంటూ ఆరోపించారు సీఎల్పీ నేత పట్టి విక్రమార్క. దేశాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ ఉద్యమిస్తుందన్నారు. సంగారెడ్డి కాంగ్రెస్లో గ్రూపులు మొదలయ్యాయి. గ్యాస్ పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. మరోవైపు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించారంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సిలిండర్లకు పూలమాలలు వేసి వినూత్నంగా నిరసన చేపట్టారు. కామారెడ్డిలో బీజేపీ శ్రేణుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. రాజీవ్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఆందోళనకు దిగారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం తోసుకుంటూ వెళ్లారు. పుష్ప సినిమా తరహాలో ఏపీలో కల్తీ మద్యం స్మగ్లింగ్ జరుగుతోందన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి. ప్రభుత్వ దుకాణాల్లో లేబుల్ మార్చి అమ్మే కల్తీ మద్యంలో 100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. సిబిఐ విచారణ జరిపిస్తే అన్ని బయటకు వస్తాయన్నారు. అక్రమ కేసులు, అరెస్టులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరన్నారు ఎంపీ కేసినేని నాని. ప్రజల సమస్యలపై పోరాడితే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చి మాట తప్పిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తిరుపతిలోని 4 కార్ల మండపం వద్ద టీడీపీ కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు. లాంతర్లు నెత్తిపై పెట్టుకుని విసన కర్రతో వీసుకుంటూ అలాగే నిరసన వ్యక్తం చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపుపై విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన దిగాయి. ఉగాది కానుకగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ మంచి బహుమతి ఇచ్చారంటూ నేతలు మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నెల్లూరులో టీడీపీ నాయకులు వినూత్న నిరసనకు దిగారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ఫ్రిడ్జ్లు ఏసీలు ఫ్యాన్లతో వీధి నాటకం వేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లో జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధికారంలోకి రాకముందు ఒక్క ఛాన్స్ అన్న జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆక్వా రైతులు ఆందోళన దిగారు. విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండటం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రంతో ఏపీ ప్రభుత్వం నిజాయితీగా పోరాటం చేయడం లేదని విమర్శించారు టీడీపీ నేత భరత్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ వద్ద శిబిరం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సంఘీభావం తెలిపారు. మహబూబాబాద్లోని ఎంపీ కార్యాలయంలో 129 మంది నిరుపేదలకు 50 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్సీ రవీందర్ రావుతో కలిసి ఎంపీ మాలోతు కవిత పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించారు గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మానుకోట ఆర్టీసీ డిపో మూసివేయడం జరగదన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో వివిధ భాగాలను తనిఖీ చేసి సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. సమాజంలో చైతన్యం తీసుకురావడానికి నాటికలు దిక్సూచిలా పనిచేస్తాయన్నారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. గుంటూరు జిల్లా ఎడ్లపాడులో 19వ జాతీయ స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కడప సబ్ జైల్లో ఉన్న కీలక నిందితుడు శివశంకర్ రెడ్డిని ఇంద్రు వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. దీంతో రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులు చెర్లపల్లి జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. మేడ్చల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో A1 నుంచి A7 వరకు నిందితులు బయటకు వచ్చారు. తమపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని యాదయ్య, మున్నూరు రవి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కోమరాజులంక, మందపల్లిలో సరిహద్దులోని దళితులకు చెందిన అసైన్ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వుకొని వెళ్తున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సర్పంచ్లు ఆందోళన దిగారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నుంచి తయారు చేసిన హ్యాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కొనుగోలు చేసిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ పోలీసులకు చిక్కాడు మోస్ట్ వాంటెడ్ గజ దొంగ. అతని వద్ద నుంచి 130 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతను చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. చోరీ కేసులో మహిళను అరెస్ట్ చేశారు హనుమకొండ జిల్లా ఎలకుర్తి పోలీసులు. 177,000 నగదు రికవరీ చేశారు. ఓ మహిళ ఇంటి మరమ్మతుల కోసం డబ్బులు దాచుకోగా చోరీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు బంగారం పట్టుబడింది. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర పద్మావతి ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సుల్లో తనిఖీలు చేసిన పోలీసులు 5,06,00,000 రూపాయల నగదు, 10 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా నల్లచెర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద భారీగా నగదు బంగారం పట్టుబడింది. పద్మావతి ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 4,76,00,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 350 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల బ్యాగులను దొంగలిస్తున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలించిన సొత్తును కొన్నవారికి సైతం అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో హోటల్ భవనంపై నుంచి దూకి తండ్రి కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు హైదరాబాద్కు చెందిన సురేష్, శ్రేష్ఠగా గుర్తించారు.
నిజామాబాద్ జిల్లాలో 7 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కాళ్లు చేతులు కట్టేసి కెనాల్లో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు ఆటోనగర్కు చెందిన మహ్మద్ ఫయాజ్గా గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్లో దారుణం జరిగింది. చికెన్ కొనుగోలు విషయంలో తలెత్తిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. చికెన్ షాపు నిర్వాహకుడితో పాటు అడ్డు వచ్చిన వారిపై యాసిడ్ దాడి చేశారు కొందరు వ్యక్తులు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఫిర్యాదుపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ మహిళా సంఘాలు మా మీటింగ్ను అడ్డుకుని ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణలో 29 టోల్ ప్లాజాలు ఉండగా బెంగళూరు హైవే టోల్ ప్లాజా మినహా మిగతా 28 టోల్ ప్లాజాల్లో పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయని తెలిపింది హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. కార్లు జీపులకు 5-8% పెంచగా లైట్ కమర్షియల్ భారీ వాహనాలకు 10-15% మేర పెంచినట్లు ప్రకటించింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు చేశారు. తిరుమలకు దీటుగా యాదాద్రి అభివృద్ది చెందుతున్నారన్నారు. తిరుమల శ్రీవారి అర్చిత సేవల్లో భక్తులు పాల్గొనేందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గర్భాలయంలోని మూల విరాట్కు నిర్వహించే నిత్య సేవలు ఉత్సవ మూర్తులకు నిర్వహించే అర్చిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, దర్యాప్తు సంస్థలు శాశ్వతం అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్రంతో కూడిన దర్యాప్తు సంస్థలు కావాలన్నారు. ఐదో విడత పరీక్ష పే చర్చలో భాగంగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. పరీక్షలు జీవితంలో ఒక మెట్టు లాంటివన్నారు. కేంద్రం చేనేతపై జీఎస్టీని తగ్గించాలన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే. చేనేత ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. గాంధీజీ ఆశయమైన చేనేతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. తెలంగాణలో ఎండలు తారెత్తిస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం కాగానే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతూ కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.